వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. పిసి మీటింగ్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీలో రెండు టికెట్ల విషయంలో ఉత్తమ్ రేవంత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని తాను చెప్పనన్న రేవంత్ రెండు టికెట్ల అంశంపై హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు. అయితే పిసిసి ప్రెసిడెంట్ హైకమాండ్ కు చెప్పాలని రేవంత్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. తనను డిక్టేట్ చేయొద్దు అని రేవంత్ రెడ్డి చెప్పడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ గా వెళ్లిపోయారు. పిసి సమావేశంలో ఉత్తమ్ వర్సెస్ రేవంత్ ఇక గాంధీ భవన్ లో ఒక్కసారిగా హీట్ పెంచింది. పార్టీలో రెండు టికెట్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ఒకటే కుటుంబంలో రెండు టికెట్ల అంశాన్ని హైకమాండే చూసుకుంటుందని రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసినట్లుగా తెలిసింది. ఇక పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డియే చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే తనకు డిక్టేట్ చేయొద్దు అంటూ రేవంత్ రెడ్డి అనడంతో ఇక దీంతో ఉత్తమ్ సీరియస్ గా వెళ్లిపోయారు. కీలక నేతలంతా కూర్చొని అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.